దుర్వారులైనటువంటి అసురుడు అమృత భాండాన్ని హరించుకొని అమాంతం పరిగెత్తి తాగుదామనుకుంటుంటే, అసురుల చేత చిక్కినటువంటి అమృతాన్ని దేవతలకు పంచాలి అనేటువంటి భావనతో విష్ణుమూర్తి, మహావిష్ణుమూర్తి మోహిని అనేటువంటి పేరుతో చక్కని అవతారమును ఎత్తి దానవులను వంచి ఆ పీయూషమును దేవతలకు ఇచ్చారు. వారు సేవించి దైత్యుల నిర్జించేటువంటి దివ్యమైనటువంటి దేవతలు దైత్యులు దైత్యులను కూడా జయింపగలిగినటువంటి దివ్యశక్తి సమన్వితమైనటువంటి స్వర్గం ఇంద్రునికి తిరిగి మరల సాధించాడు. అమృతపానం దేవతలందరూ సేవించారు, హాయిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. కశ్యప ప్రజాపతి రెండవ భార్య దితి బాధపడింది. కొడుకులేమో తన కొడుకులైనటువంటి రాక్షసులు, ఒకప్పుడు ఔన్నత్యంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈనాడు ఔన్నత్యాన్ని కోల్పోయినారు. సవతి అయినటువంటి అదితి యొక్క కుమారులు దేవతలు అత్యంత స్థితిలో ఉన్నారు. బాధపడి తన భర్త అయినటువంటి కశ్యపుడి దగ్గరికి వెళ్ళింది. ఇంద్రుని జయించగలిగినటువంటి ఒక దివ్యమైనటువంటి కుమారుణ్ణి తనకు ఇమ్ము అని కోరింది. కడుపును స్పృశించి కశ్యప మహారాజు, కశ్యప ప్రజాపతి తన భార్య అయినటువంటి దితి యొక్క కడుపును స్పృశించి మంత్రోపదేశం చేసి తపస్సు చేసుకునడానికి ఆయన వెళ్ళాడు. దీర్ఘకాలం వ్రతం సాగించింది. ఇది తెలిసి ఘృతాచ్, ఇది తెలిసినటువంటి ఎందరెందరో ఆలోచన నిమగ్నులైనారు. ముఖ్యంగా ఇంద్రుడు. ఇంద్రుడు ఆలోచించి పుట్టబోయేటువంటి కుమారుడు తను సంహరిస్తాడని భావించి, ఆ బిడ్డను ఎలాగైనా సరే ఛేదించాలని భావించి, దేవేంద్రుడు పిన్న తల్లిని సేవించేటువంటి నెపంతో, శుశ్రూష చేసేటువంటి నెపంతో తల్లిని సేవిస్తూ, తల్లి ఎప్పుడైతే అనాచారంగా ఉన్నదో గుర్తించి గర్భంలో ప్రవేశించి వజ్రాయుధ ఆయుధంతో పిండాన్ని 7 శకలాలుగా ఛేదించాడు. ఎప్పుడైతే 7 శకలాలుగా దితి యొక్క గర్భంలో ఉన్నటువంటి పిండమనను ఇంద్రుడు పిన్నతల్లిని సేవించినట్టు నటించి 7 శకలాలుగా ఛేదించాడు. ఎప్పుడు ఛేదించాడో విచిత్రం జరిగింది. ఛేదన కాలంలో శిశువులు రోదిస్తూ ఉంటే ఇంద్రుడు వారిని మారుదా మారుదా మారుదా, ఏడవకండి ఏడవకండి అన్నట్ట. నిద్రలేచి దితి గ్రహించింది, శుక్రుని యొక్క క్రూరత్వాన్ని చూసింది. భయంకరమైనటువంటి శక్రుడు చేసేటువంటి, శక్రుడు అంటే ఇంద్రుడు అన్నమాట, ఇంద్రుడు చేసినటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి పనిని చూసింది, క్రూరత్వాన్ని గ్రహించింది. తల్లిని సేవిస్తూ ఇలాంటి ఘోరమైనటువంటి తన గర్భంలో ఉన్నటువంటి పిండమును 7 శకలములుగా విభజించినటువంటి దుర్మార్గుడైన ఆ శక్రుని ఇంద్రుని శపించబోయింది. అప్పుడు ఇంద్రుడు ఆమెను సమ్మతింపచేసి సప్తమరుత్తులుగా పేర్కొని వీరిని ఇంద్రపథం, ఉడుపథం, వాయుపథం, 3 పథములు, ఇంద్ర ఉడు వాయుపథములు, ఆకాశ మార్గాన్ని, ఇంద్రమార్గాన్ని వాయుమార్గములుగా ఇష్టానుసారంగా సంచరించేటువంటి విధంగా మరుత్తులుగా వీరిని ఆశీర్వదించాడు ఇంద్రుడు. కల్పించి మిగిలిన 4 తన అధికారంలో చక్కగా ఉంచుకున్నాడు. ఈ ప్రదేశం పినతల్లి దితిని సేవిస్తూ ఈ ప్రదేశంలోనే రామచంద్ర, ఇంద్రుడు పినతల్లిని సేవిస్తూ నివసించినటువంటి ప్రదేశం ఇది. ఈ నగరమే ఇక్ష్వాకుడు అని పేరు కలిగినటువంటి మహోన్నతుడైనటువంటి మీ వంశపు రాజు నలుంబసను భార్యగా చేసుకొని విశాలుడు, విశాలుడు అని పేరు కలిగినటువంటి రాజుని కాంచాడు, పొందాడు. ఆ విశాలుడు అని పేరు కలిగినటువంటి రాజును నిర్మించినటువంటి నగరమే ఈ విశాల నగరం. అందుచేతనే దీనికి విశాల అనేటువంటి పేరు కలిగింది. విశాల హేమచంద్రుడు అతనికి, సుచంద్రుడు వానికి, ధూమ్రాశ్వుడు ఇతనికి శృంజయుడు, అతనికి సహదేవుడు, వానికి కుశాశ్వుడు, అతనికి సోమదత్తుడు, వానికి కకుచ్చుడు, వానికి సుమతి వంశవర్ధనుడై జన్మించారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ విశాల నగరంలో మనం ఉన్నాంగా. ఈ విశాల నగరాన్ని గురించి అడిగావు కదా రామచంద్ర, ప్రస్తుతము ఈ విశాల నగరాన్ని ఈ సుమతి అని పేరు కలిగినటువంటి రాజు చక్కగా ఏలుతున్నాడు.
పుణ్యమైన మహోన్నతమైనటువంటి విశేషములలో రామచంద్ర ఈ రాత్రి ఇక్కడ గడుపుదాం, రేపు దివ్యమైనటువంటి మథురా నగరానికి వెళదాం. పుణ్యమైనటువంటి మనోహరమైనటువంటి విశేషం అది, ఆనంద పారవశ్యంతో ప్రకాశించేటువంటి ఏ మిథిలానగరమును చూస్తే ఆనందం కలుగుతుందో అట్టి మిథిలానగరమునకు మనం వెళదాం. ఈ వైశాల ప్రభువులు పూర్వము నుంచి ధర్మార్థ కామములను చక్కగా విధి విహితంగా అనుభవించి అఖండమైనటువంటి కీర్తి ప్రతాప సద్గుణ శోభితులై ప్రకాశించారు. విన్నావు కదా విశాలనగర వృత్తాంతం అని విశ్వామిత్రుల వారు మృదుమధురమైనటువంటి మాటలతో రమ్యమైనటువంటి కథలతో సరస సత్ అర్థములతో కూడినటువంటి పదజాలములను ఉపయోగించి ఎప్పుడైతే అలా చెప్పారో రామచంద్ర ప్రభు ఆనందిస్తూ ఉండగా సుమతి అని పేరు కలిగినటువంటి రాజు, ఈ విశాలనగరమును ఏలుతున్నటువంటి సుమతి అని పేరు కలిగినటువంటి రాజు మంత్రి పరివార సమేతుడై వచ్చి కౌశికుని సందర్శించి నగరానికి ఆహ్వానించాడు. మునులతో రామలక్ష్మణులతో రాజగృహం ప్రవేశించి ఆతిథ్యం స్వీకరించారు. అనంతరం ఉభయులు ఇష్టాగోష్ఠి తలుపుకున్నారు. సూర్యచంద్రుల వలె, అశ్వనీ కుమారుల వలె, నరకూబర జయంతుల వలె వెలుగుతున్నటువంటి రాజకుమారుల యొక్క చరిత్ర మహర్షి చెప్పగా విన్నాడు. ఆనంద పారవశ్యం చెందాడు సుమతి. ఎవరీ కుమారుడు, ఎవరీ రాజకుమారుడు, ఏమీ అందం, అసలు అందమంతా నలకూబర జయంతుల వలె ఉన్నది. చూడడానికి వీళ్ళిద్దరు కూడా సూర్యచంద్రుల్లా ఉన్నారు. ఒకే తేజస్సుతో ప్రకాశించే అశ్విని కుమారుల్లా ప్రకాశించే ఈ కుమారులెవరు? దశరథరాజు కుమారులని, యాగ సంరక్షణకై వస్తున్నారని, వినయ విధేయత శోభితులని, శ్రీమంతులు సత్యవంతులు జ్ఞానవంతులని, సక పరాక్రమ శోభితులని, నా శిష్యులని, అనేకమైనటువంటి మంత్ర రహస్యములన్నిటినీ గ్రహించినటువంటి సద్గుణ శోభితులని తెలియచేశారు. రాజకుమారుడు రాజర్షి యొక్క దివ్యమైనటువంటి మహర్షి చెప్పగా విని సుక్షత్రయ సంజాతులైనటువంటి రామలక్ష్మణుడు కూడా రాజోచితమైనటువంటి సత్కార్యములలో ఆ వైశాలి చేశాడు. అంటే సుమతి విశాల నగరమును పరిపాలించే రాజు చక్కగా వారిని పూజించాడు. గాధేయునిచే వినిపించేటువంటి అపూర్వమైనటువంటి ఆనందకరమైన అద్భుతమైన దివ్యమైనటువంటి మహాకథలను చక్కగా గుర్తుకు తెచ్చుకుంటూ ఆనంద పారవశ్యంతో రామలక్ష్మణుడు నిద్రించారు. ఆరి పుణ్యమైన మనోహరమైనటువంటి కథ ఇది. విశాలనగరమును తెలియచేస్తూ పాలసముద్రములో హాలాహల వృత్తాంతాన్ని, అమృతములు ఉదయించినటువంటి దివ్య చరితని, విశాలనగరమును ఎలా ఎందుకని పేరు వచ్చిందో సమస్తము కూడా తెలియచేయగా మరల మరల ఇవన్నీ మనన చేసుకుంటూ రామలక్ష్మణుడు ఇద్దరూ హాయిగా నిద్రించారు. అట్టి శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామము సమర్పిస్తూ ఓం మంగళం కోసలేంద్రాయ మఖనీయ గుణాత్మనే చక్రవర్తి తనూయాయ సార్వభౌమాయ మంగళం.